అక్కడ ఏముంది? అది పక్షా? అవును, చాలా అందమైన పక్షి ఉంది. ఉదయం నుంచి అక్కడే కూర్చుంది. కాలే, నేను ఇద్దరు ప్రయత్నిస్తున్నాం. మాలో ముందు ఎవరి దాన్ని పట్టుకుంటే వాళ్ళే గెలిచినట్టు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళచ్చు. లేదు లేదు. అవును రాజు, పక్షులు చెట్ల మీద కదా జీవిస్తాయి. మన ఇంట్లో బతకలేవు కదా. సరే కాలేయా, మనం ఇక్కడున్నాను. కాలేయా వద్దు. ఎందుకు? నేను గెలవబోతున్నాను. కాలేయా కింద పడిపోయాడు. పక్షి కూడా పడిపోయింది. నేనొక దేవతని. నా దగ్గర చాలా శక్తులున్నాయి. అవి దోచుకోవాలని ఒక మంత్రగత్తి చూస్తోంది. తన దగ్గరున్న మాయల తాళం చెవితో నా చేతుల్ని కట్టేసింది. అందువల్ల ఎగరలేకపోతున్నాను. త్వరగా ఆ తాళం చెవిని వెతకకపోతే. ఏంటి వెతుకుతున్నావు? భీమ్, ఎవరో మంత్రగత్తె వచ్చి పక్షిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇందుకు మనం ఏదొకటి చేస్తే రాలి. ఏమీ చెయ్యలేరు. ఆ పక్షి మా అందరికి యువరాణి. ఒకవేళ మంత్రగత్తి మా యువరాణి యొక్క శక్తుల్ని పోగొడితే అంతటితో మా కథ పూర్తయినట్టే. మీరేం దిగులు పడకండి. మీ యువరాణిని మేం కాపాడతాం. నేను కూడా. ఆ మంత్రగత్తి అక్కడే ఉంటుంది. ఆ మంత్రగత్తె అన్ని శక్తుల్ని ఉపయోగించుకోకముందే మనం తన్ని ఎలాగైనా ఆపి తీరాలి. మీరందరూ ఇప్పుడు ఒక పని చెయ్యండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వీటిని నేను తీసుకుని వెళతాను. ఏ ఆగు. ఒకటి, రెండు, మూడు. చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు భీమ్. కాలియా, నువ్వు కనుక చెట్టుపైకి రాకుండా ఉండుంటే అసలు ఇలా జరిగేదే కాదు తెలుసా. కృతజ్ఞతలు. కోడి, ఈ కాలియా చాలా బలవంతుడు. పట్టుకున్నాను. కాలియా చూడు చూడు, మా నేస్తం తెల్లవారుతూనే మాకేమిచ్చిందో చూడు. బంగారు గుడ్డు. ఏంటి బంగారు గుడ్డ? నేస్తమా నేస్తమా, బంగారు గుడ్డిచ్చే నా నేస్తమా. కోడా లేక గుడ్డ, ఎవరు దొంగిలించారు నా బంగారు కోడిని? జిలేబీలు తీసుకోండి, వేడి వేడి జిలేబీలు తీసుకోండి.
బంగారు గుడ్లు పెట్టే నా కోడిని ఖచ్చితంగా వీళ్ళే దొంగిలించుంటారు. కోడా లేక గుడ్డా, ఏది ముందొచ్చిందో చెప్పు. కోడొచ్చింది. లేదు లేదు, గుడ్డు వచ్చింది. తప్పుడు జవాబు. ఇది నా గుడ్డు. కోడా లేక గుడ్డా, అది నీ గుడ్డా? నా కోడి. నా గుడ్డు. కోడా లేక గుడ్డా, కోడా లేక గుడ్డా. డోలు బోలు. చాలించు. నువ్వు అందరినీ కోళ్లు గాను గుడ్లు గాను మార్చేశావు. అందరినీ మామూలుగా మార్చు. మీ ఢోలాక్పూర్ వాళ్ళు నా మాయల కోడిని దొంగిలించారు, అది నీకు తెలుసా? మేము దాన్ని దొంగిలించలేదు, అది దానంతటా అదే ఇక్కడికొచ్చింది. అబద్ధం. కోడి కాదు, గుడ్డు కాదు, నాకు లడ్డు ఉంటే చాలు. అందరినీ మామూలుగా మార్చు. మేము దాన్ని దొంగిలించలేదు కోడి మాంత్రిక. నన్ను క్షమించు భీమ్, నన్ను క్షమించు.